హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజటి వీడియోలో కోడిగుడ్ల కూరను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం సో నేను ఇక్కడ ఐదు గుడ్లను తీసుకున్నాను ఐదు నుంచి ఆరు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను సో ఈ కర్రీ చాలా పర్ఫెక్ట్గా కుదిరింది ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ పెట్టుకొని కప్పు దాకా ఆయిల్ వేసుకొని అందులోకి ఐదారు దాకా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకొని ఒక స్పూన్ దాకా ఉప్పును వేసుకొని రెండు ఇలాచీలు రెండు లవంగాలు వేసుకోవాలి లవంగాలు ఇలాచీలు వేయడం వల్ల కోడిగుడ్డది వాసన రాకుండా ఉంటుంది పైనుంచి మూతను పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి తర్వాత ఇలా కలిపేసుకొని ఇందులోకి కట్ చేసుకున్న టమోటాలను ఒక రెండు దాకా వేసుకున్నాను తర్వాత పైనుంచి కొద్దిగా పసుపు ఒక స్పూన్ దాకా కారం పొడి వేసుకొని చిటికెడు గరం మసాలా పొడి వేసుకొని అరకప్పు దాకా వాటర్ పోసుకొని అంతా కూడా కలుపుకొని పైనుంచి ఇలా మూతను పెట్టుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకుంటే కొద్దిగా మెత్తబడుతుంది తర్వాత మరో అరకప్పు దాకా వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ ఎందుకు వేసామంటే ఇప్పుడు ఎగ్స్ని మనం బ్రేక్ చేసినప్పుడు ఎగ్స్ అనేటివి అడుగంటకుండా ఉంటాయి అందుకోసం కొద్దిగా వాటర్ పోసుకొని ఐదు గుడ్లను ఇందులో యాడ్ చేసుకున్నాను తర్వాత మూతను పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి మంట చూసారా ఎంత బాగా పొంగాయో సో మీకు ఉడకలేదనిపిస్తే దీన్ని మరోసారి మరలేసుకోవాలి చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో ఈ విధంగా టర్న్ చేస్తూ మరొక నిమిషం పాటు మగ్గనివ్వాలి అన్నీ కూడా ఈ విధంగా టర్న్ చేస్తూ పైనుంచి మూతను పెట్టుకొని ఒక నిమిషం వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని తీసేసుకొని మంటను ఆఫ్ చేస్తే మన ఎగ్ కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూసారా చాలా టేస్టీగా కుదిరింది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి